విశాఖ పాడేరు అంబేద్కర్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఎంపీ మాధవి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్కి సందర్శించి పేషెంట్లకు పాలు రొట్టె పంచిపెట్టారు వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించి నేటికి ఏడాది పూర్తిగా సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు నాయకులు సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రం చారిత్రక ఘట్టం చూసింది కానీ విని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పటం కట్టారు 175 స్థానాల్లో 151 స్థానాల్లో విజయం సాధించి 50 శాతానికి పైగా ఓట్లు 86 శాతం సీట్లతో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది తన తండ్రి కలలు కన్న సాకారాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు తొలి ఏడాది సంక్షేమ పాలనకు 100కు 100 మార్కులు వేయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మనందరి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈరోజు దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నా ప్రాంత ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకంతోని ఈరోజు మాకు అవకాశం ఇచ్చి ఈరోజు ప్రజల యొక్క ఆశీర్వాదము జగనన్న యొక్క దీవెనలతోని ఈరోజు అత్యధిక మెజారిటీ సాధించి ఈరోజు ఒక శాసనసభ్యురాలుగా నన్ను ప్రజలందరూ కూడా ఆశీర్వదించినందుకు అండ్ నన్ను సపోర్ట్ చేసినటువంటి జిల్లా నాయకులకు అదే విధంగా పాత్రికేయ మిత్రులందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ నా కుటుంబ సభ్యులకి అదే విధంగా యేసుపద మంగళ్ గారికి చెప్పుకుంటూ పోతే చాలా మంది శ్రేయోభిలాషులు నన్ను ఎంతో ప్రోత్సహించి ఈరోజు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈరోజు గిరిజన ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు తీసుకున్న సందర్భంలో ఒక మాట అనడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా మనల్ని నమ్మి మనకి ఓటు వేసి ఆశీర్వదించినప్పుడు వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ముందు పెళ్ళడు లేని విధంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అంటే రాజకీయం చేయకుండా ప్రజల పక్షాన నిలబడుతూ ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా పరిపాలన చేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశించారో ఆ విధంగానే ఈరోజు గౌరవ ఎంపీ గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యేలుగా మేమంతా కూడా ఈరోజు పారదర్శకంగా పరిపాలన అనేది కొనసాగిస్తూ ఉన్నాం ఈరోజు పార్టీలు పథకాలు అనేవి అమలు పరిచేదానికి పార్టీలు చూడం కులం మతాలు చూడము అదేవిధంగా ఎలాంటి బ్యారియర్స్ కూడా లేకుండా ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫున అందాల్సినటువంటి పథకాలన్నీ కూడా నేరుగా అందించాలని ఏదైతే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారో ఈరోజు అదేవిధంగా ఈరోజు పరిపాలన అనేది కొనసాగుతూ ఉంది ఈరోజు గ్రామ వాలంటీర్ వ్యవస్థ నుంచి సచివాలయం ఈ ఏడాది కాలం పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి అనేక విజయాలు సాధించడం జరిగింది మరి ఒక సాధారణ పీఈటీ టీచర్గా ఉన్న నాకు మరి అవకాశం కల్పించి ఎంపీ స్థానాన్ని నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అలాగే ఏడు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మరి ఆ స్థానం దక్కించుకోగలిగాను